రాజంపేట నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాజంపేటకు రెండు కళ్ళు అని చెప్పి. నిజంగా రాజంపేటకు రెండు కళ్ళు ఉన్నాయి. మరి అదే విధంగా రామ లక్ష్మణులు కూడా రాజంపేటలోనే ఉన్నారు. అది ఒక అమరన్న అయితే ఒక మల్లెన్న. ఈరోజు రామ లక్ష్మణులుగా ఈరోజు రాజంపేట నియోజకవర్గ ప్రజలను కనురెప్పల్లాగా కాపాడుకుంటూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తున్నారు. మరి ఈరోజు ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడము నిజంగా మీరందరు కూడా వాళ్ళిద్దరి మీద ప్రేమతో ఆప్యాయతో అనురాగాలతో మీరందరు కూడా వచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మీకు అందరికి కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ మరి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు సామాజిక సాధికారత, మరి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు. మరి ఈ 76 సంవత్సరాలలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి, కేవలం మాటలకే పరిమితమైన పరిస్థితి నుంచి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానికి నిదర్శనం ఈరోజు వేదిక పైన చూడండి. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన నాయకులు గతంలో మనం ఎప్పుడైనా చూశామా వేదిక పైన కూర్చొని మాట్లాడే అవకాశం మనకు ఎప్పుడైనా వచ్చిందా? లేదు. ఈరోజు ఆ అవకాశాన్ని కల్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి మనం చూశాం గతంలో చంద్రబాబు నాయుడు బీసీలు అంటే బీసీల పార్టీ తెలుగుదేశం అని చెప్పాడు, బీసీలు అంటే మా పేటెంట్ అని చెప్పాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి బీసీ ఓట్లతో గద్దెలెక్కి మరి బీసీలు లెక్క చేసింది ఏంటి? శూన్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏం చేశాడు బీసీలకు? ఒక పథకం పెట్టాడు ఆదరణ అని చెప్పేసి, మరి వడ్డవర్లకు అందరికి ఒక సుత్తి ఇచ్చేసి మీరు ఏ కులంలో ఉన్నారో మీ తరతరాలు కూడా అదే కులానికి మగ్గిపోండి అని చెప్పి కూడా చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి అదే విధంగా నాయి బ్రాహ్మణులకు కత్తిరి ఇచ్చేసి మీరు మీ ఆ కులంలోనే ఉన్నారు, మీ భవిష్యత్ తరాలు కూడా మరి ఆ కులానికి మరి పరిమితం అవ్వాలని చెప్పి మరి ఆ రోజు ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. కానీ మా నాయకుడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రతి బీసీ కులం నుంచి ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు మన నాయకుడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. మరి అదే విధంగా మరి ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి బస్సీలు స్థానాలు చేయరని చెప్పిన నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వెనకబడిన మరి ఆ కులాల నుంచి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఆ సామాజిక వర్గాల నుంచి ఎంతమందికి మంత్రి పదవులు మంత్రులుగా చేశాడో మరి దానికి సాక్ష్యం నిలవెత్తు సాక్ష్యం ఈరోజు మన మేరుకు నాగార్జున అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎస్సీలు ఎవరు చదువుకోరని చెప్పిన మరి చంద్రబాబు నాయుడు ఎక్కడా? మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఆదిమూలపు సురేష్ని మరి విద్యాశాఖ మంత్రిగా చేసిన ఘనత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ సందర్భంగా మైనార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు నేను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఈరోజు నేను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి హోదాలో ఈరోజు మీకు మమ్మల్ని మాట్లాడే అవకాశాన్ని కల్పించిన నాయకుడు ఎవరు? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి గత 5 ఏళ్ళు మనం చూశాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైనార్టీలకు సంబంధించిన ఒక్కరంటే ఒక్కరిన మంత్రిగా ఉన్నారా? ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క మంత్రి లేడు. మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే 3 నెలల కోసం మాత్రమే ఒకరికి మరి ఎంఎస్ ఇచ్చి మరి అప్పుడు మంత్రి చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు. అయితే మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో తన మొట్టమొదటి క్యాబినెట్ లోనే
మరి నన్ను మంత్రి పది మంత్రివిగా అవకాశం ఇచ్చి మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నలుగురికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు మైనార్టీలకు, మరి శాసన మండలిలో కూడా నలుగురికి జగన్ అవకాశం ఇచ్చాడు. మరి ఆ నలుగురిలో కూడా ఒక మహిళ అయిన మైనార్టీ మహిళ అయిన జకియా ఖానం గారికి మరి ఏదైతే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా 12 రాష్ట్ర స్థాయి చైర్మన్లు ఇవ్వడం జరిగింది, 100కు పైగా రాష్ట్ర స్థాయి డైరెక్ట్లీ ఇవ్వడం చేయడం జరిగింది మైనార్టీలకు. మరి క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మరీ ముఖ్యంగా మైనార్టీలకు మరి చెయ్యి పట్టుకుని నడిపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి దానికి ఉదాహరణ ఈరోజు ఈ రాజంపేటలో ఒక వైస్ చైర్మన్ ఒక మైనార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత ఈ వెనుకబాటుకురైన ఈ వర్గాలకు చెయ్యి పట్టుకొని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శివయ్యే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి మనమందరం కూడా బాసటగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి దేశంలో నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా అనే పదానికి అర్థం చూపించిన నాయకుడు ఎవరు? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి వ్యక్తికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. జగన్ అన్నకు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత లేదు. మరి మన పిల్లల కోసం మన భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలైన మనమందరం కూడా జగన్ అన్నని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ఒక్క విషయం మాట్లాడాలి, మా నాయకుడు చెప్తుంటాడు, మరి ఇవాళ మీ కుటుంబానికి మేలు జరిగింటే, మీ ఊరికి మేలు జరిగింటే, మీ గ్రామానికి మేలు జరిగింటే, మీ పట్టణానికి మేలు జరిగింటేనే నన్ను ఆశీర్వదించని చెప్పే నాయకుడిని ఎవరన్నా చూశామా? మనము 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఈ మాట చెప్పగలడా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబానికి మేలు చేశాను, మీ గ్రామానికి మేలు చేశాను, మీ పట్టణానికి మేలు చేశాను, అది చూసి నాకు ఓటు వేయమని చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. ఎందుకు? ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనే. జగన్మోహన్ రెడ్డిని మరి ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి వాళ్ళ లక్ష్యం. ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. ఆ సిద్ధాంతాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఏకమవుతున్నాయి. ఎందుకు ఏకమవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి. మనం చూసాం మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఇదే జాతీయ పార్టీ అని చెప్పే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటగాకింది. మరి అదే ఆయన దత్తపుత్రుడు మరి ఈ బీజేపీకి అంటగాటాడు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరి అంటగాకి ఈరోజు ప్రజల్ని మోసం చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, నాకు కులం లేదని చెప్పే మరి ప్యాకేజీ స్టారి మరి ఈరోజు అదే కులాన్ని అదే సామాజిక వర్గాన్ని ఒకరి కాళ్ళ వద్ద గుంపగత్తగా అది ఈరోజు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి నేను ఒకటే మా బలిచిన సామాజిక వర్గాల ప్రజలకందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఏ నాయకుడైనా ఒక పార్టీ ఎందుకు పెట్టాడంటే నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి పార్టీ పెట్టాడు. కానీ ఈ పెద్ద మంచి పార్టీ పెట్టి మరి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో ఈరోజు మన అందరినీ కూడా మా సామాజిక ఈ బలిజ సామాజిక కాపు సామాజిక వర్గాలకు అందరికీ కూడా ఈరోజు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకొని మరి ఎంతమంది కలిసి వచ్చినా ఒంటరిగా వస్తుంది. ఏంటి ఒంటరిగా వచ్చేది? సింహం. ఎవరు సింహం? ఎవరు సింహం? జగన్.
ఒంటరిగానే వస్తాడు. గుంపులుగా వచ్చేది ఎవరు? ఎవరు గుంపులుగా వచ్చేది? కుక్కలు, నక్కలు, పందులందరూ కూడా గుంపులుగా వస్తారు. ఎంతమంది వచ్చినా మా నాయకుడు సింహం ఒంటరిగా వస్తాడు. Why not 175? ఎందుకు 175? ఖచ్చితంగా టార్గెట్ మనం రీచ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు మొన్న నిన్ననే చూశారు మీరు, తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంగళగిరిలో ఇన్ఛార్జ్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ సోదర సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మైనార్టీలు అంటే విశ్వాసానికి మారు పేరు. మీరందరు కూడా ఎవరైతే మేలు చేస్తారో మరి ఆ పార్టీకి ఆ నాయకునికి మీరందరు కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా ఇవాళ గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు మేలు చేశాడు. మరి ఈరోజు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మైనార్టీలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే మహాసంగ్రామం ఎవరి మధ్య జరుగుతుంది? 2024లో పేదల మధ్య, పెత్తందారుల మధ్య. పేదల పార్టీ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షాన ఉండే పార్టీ. పెత్తందారుల పార్టీ ఏది? తెలుగుదేశం, జనసేన, అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా పెత్తందారులకు కాపు కాస్తున్న పార్టీలు. మనమందరం కూడా పేదలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన మనమందరం కూడా జగనన్న కొండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో మన మల్లెన్నకు ఎంత మెజార్టీ ఇస్తారు? ఎంత ఇస్తారు మెజార్టీ చెప్పాలా గట్టిగా? ఇది రాయలసీమ అబ్బా, రాయలసీమ పౌరుషానికి పుట్టిన గడ్డ ఇది. ఎంత ఇస్తారు మెజార్టీ? 50,000 మెజార్టీతో మల్లెన్నను మరొక్కసారి శాసనసభకు పంపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా మన ఎంపీ గారైన మిథున్ రెడ్డి గారికి కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి మరి మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.